యాభై రూపాయలు ఖరీద్ చేసే కిలో బియ్యాన్ని రూపాయికి అందిస్తున్నారు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్, మా ఆకలి తీరుస్తున్నారు. కానీ మా కోరికలు తీరట్లేదే, మా బతుకులు మారట్లేదే. మా తాత అదే బియ్యం కోసం ఎదురు చూసి, మా నాన్న అదే బియ్యం కోసం ఎదురు చూసి, నేను అదే బియ్యం కోసం ఎదురు చూసి, రేపు నా కొడుకు అదే బియ్యం కోసం క్యూలో నుంచి ఎదురు చూస్తుంటే మేము ఏమి మారినట్టు, ఈ దేశం ఏం డెవలప్ అయినట్టు సార్? మనిషి బతకటానికి సహాయం చేస్తే డెవలప్మెంట్ రాదు సార్, మనిషి ఎదగటానికి సహాయం చేస్తే డెవలప్మెంట్ వస్తుంది. మేము ఎదగటానికి కావాల్సింది అన్నం కాదు సార్, అక్షరం. ఆ అక్షరం మాకు అందకుండా ఎక్కడో అంతరిక్షంలో దాక్కుంది సార్. మాకు రాకెట్లు కొని దాని దగ్గరికి వెళ్ళేంత డబ్బులు లేవు సార్. గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఆ స్కూల్లో జాయిన్ చేయట్లేదు సార్. అంతెందుకు సార్, గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారే జడ్జీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఎవ్వరు వాళ్ళ పిల్లల్ని ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ చేయట్లేదు సార్. అలా జాయిన్ చేస్తే మా పిల్లలు అక్కడే చదువుతున్నారన్న భయంతోనైనా ఆ స్కూల్ ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఆ అధికారులకు వస్తుంది సార్. వాళ్ళందరికీ గవర్నమెంట్ ఇచ్చే జీతాలు, పెన్షన్లు కావాలి, కాని గవర్నమెంట్ ఇచ్చే చదువులు మాత్రం వద్దు సార్. మన దేశాన్ని సింగపూర్ అమెరికానో చేయక్కర్లేదు సార్. రూపాయికి బీవిస్తున్నట్టు రూపాయికి ఉన్నతమైన విద్యనివ్వండి సార్. సార్ మీకు దండం పెడతారు సార్. అమ్మని, అమ్మలాంటి అక్షరాన్ని, అమ్మని ఒకటి సార్.